ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సిపిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రధాన లక్ష్యం అందుకే ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఎంత వ్యతిరేకత తీసుకురావాలో అంత వ్యతిరేకత తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో పూర్తిగా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తుందా అంటే నలభై ఎనిమిది గంటల డెడ్లైన్ విధించే ముందు ఆయన చెప్పిన మాట లేదంటే రాజీనామాలు చేస్తారేమో అని అందరూ ఎదురు చూశారే ఆసక్తికరంగా కనీసం ఆ మాటే మాట్లాడకుండా వేరే అంశాలు మీదకు తీసుకురావడం పూర్తిగా వైఎస్ఆర్సీపీని బదనాం చేసే ప్రయత్నం చేయడం తప్ప అక్కడ ఇంకా వేరేదేం కనిపించలేదు అనేది అర్థమైపోయింది తర్వాత మళ్ళీ ఇంక రెండు రోజులకోసారి ప్రెస్ మీట్ పెట్టడం ప్రభుత్వ తీరుని ఎండగడతానని చెప్పడం శ్వాతపత్రాల రూపంలో కొన్ని లేఖలు విడుదల చేయడం ఓకే ఇదంతా బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు ప్రజల్లో చాలా వేగంగా తీసుకెళ్లిపోతున్న అంశం ఏంటి మూడు రాజధాను అంశానికి సంబంధించి అంటే ప్రజలను నమ్మించి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మూడు రాజధానుల అంశం ఎక్కడా చెప్పలేదు ఒకవేళ చెప్పు ఉంటే గెలుచుండేవారు కాదు అనేది దానికి దీటైన సమాధానం వినిపిస్తోంది వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు అనే అంశం మీద చాలా స్పష్టంగా ప్రజలకు క్లారిటీ ఇచ్చారు అందుకే నూట యాభై ఒక్క స్థానాలు కట్టబెట్టారు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అనేది అంటే మూడు అనే అంశాలు అంటే ఏంటంటే మొత్తం మూడు ప్రాంతాలని అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఆయన పొందుపరిచిన హామీని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు మూడు ప్రాంతాలు అంటే రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం తోనే మొత్తం నూట యాభై ఒక్క స్థానాలు కట్టబెట్టారు మూడు ప్రాంతాల్లో సో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం అంటే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసే నిర్ణయం అనమాట అది అభివృద్ధి కోరుకున్నారు ప్రజలు అభివృద్ధి చేస్తామని చెప్పి నమ్మి ఓట్లేసారు సో మూడు ప్రాంతాలని అభివృద్ధి చేసే విషయంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా లేదంటే ఇంకేం చేస్తారా అనేది కంప్లీట్గా అది ప్రభుత్వ నిర్ణయం ఇది కూడా ఎవరు చెబుతున్న మాట కాదు కేంద్రమే స్వయంగా చెప్పింది రాజధానులు ఎక్కడ పెట్టాలి ఎన్ని రాజధానులు ఏర్పాటు చేసుకోవాలి ఏంటి అనే అంశాలు కంప్లీట్గా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు అనేది సో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అనేది కేంద్రం ఎప్పుడైతే అఫిడివిట్ దాఖలు చేసిందో కోర్టులో అప్పుడే తేలిపోయింది అలాగే మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మూడు రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాము అని చెప్పి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి సో ఆటోమేటిక్గా ఇంకా ఇందులో నమ్మించి మోసం చేసింది ఏముంది చెప్పకుండా ముందు ముందస్తు ప్రకటన చేయకుండా చేసింది ఏమిటంటే మూడు ప్రాంతాలు మేము అభివృద్ధి చేస్తామంటే ప్రజలు వేయడం మానేస్తారా ఒకవేళ అప్పుడే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటే ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చిండేమో నూట యాభై ఒకటి కాకుండా నూట డెబ్బై వచ్చేసి ఉండేవేమో నూట డెబ్బై ఐదు వచ్చిండేమో అనేది కూడా ఇప్పుడు వైసీపీ నేతలు రేజ్ చేస్తున్న పాయింట్ మొత్తానికి అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారి తరమే తీసుకొచ్చారు మూడు అంశాలు అనే దాని మీద మూడు ప్రాంతాలు అభివృద్ధికి సంబంధించి ముందే మేము చెప్పాం ప్రజలకి నమ్మించి ఎక్కడా మోసం చేయలేదు ఎప్పుడు మాట తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మడమ తిప్పే సమస్య లేదు అనేది ఇప్పుడు ఆయన మీద తెరమీద తీసుకుని వచ్చిన అంశం దీంతో ప్రజలు కూడా ఇప్పుడు ఏకేబీస్తున్న పరిస్థితి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు అదే నేపథ్యంలో ఆ అభివృద్ధికి సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు ఇంకా రెండు వందల రెండు వేల రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రాజధాని సంబంధించిన అంశం అయితే దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు గారు అప్పుడు పోనీ ఆయన ఏమన్నా అమరావతిలో రాజధాని పెడతామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారా లేదంటే రాజధాని ఇక్కడే ఉంటుంది రాజధాని విషయంలో ఇవి ఇవి చేస్తామని ఏమైనా చెప్పారా అప్పుడు ఏం చెప్పలేదు అప్పుడు ఏమైనా ప్రజాభిప్రాయం తీసుకున్నారా అసలు ప్రజాభిప్రాయమే తీసుకోలేదు సో ఇటువంటి నేపథ్యం ఇప్పుడు అదే అంశాలు తెర తీసుకొస్తున్నారు ఇప్పుడు ప్రజాభిప్రాయం కోరడం ప్రజలను మోసం చేశారని చెప్పడం మూడు రాజధానులు విషయం ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు అని చెప్పడం కానీ వైసీపీ ఇస్తున్న కౌంటర్ అయితే ఇలా ఉంది మూడు ప్రాంతాల అభివృద్ధి అనే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్ళారు అది నచ్చే ప్రజలు ఓటేసి నూట యాభై ఒక్క స్థానాలు కట్టబెట్టారు అని మరి దీనికి టీడీపీ నుంచి అన్న రియాక్షన్ ఉంటుందా చూడాలి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి